బీ బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో రెగ్యులర్గా నేను మంచి బ్యూటీ టిప్స్ చెప్తూ ఉన్నాను అని మీ నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇప్పుడు ఒక మంచి బ్లీచింగ్ చెప్పబోతున్నాను. ఎలాంటి స్కిన్కైనా, ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి ఇది బాగా పనికొస్తుంది. కాకపోతే ఇందులో వాడే నిమ్మరసం ఏదైతే ఉందో మీకు కనుక ఇన్ కేస్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తే ఆ ప్లేస్లో కర్డ్ని యాడ్ చేసుకోండి, యోగర్ట్. సో పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఇంట్లోదే యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చూసే దమా ప్రాసెస్. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి శనగపిండి కావాలి. శనగపిండి మీకు తెలిసినట్టుగానే మంచి స్క్రబ్గా యూజ్ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఇది ఇన్స్టెంట్ అన్నమాట. మీరు ఇమీడియట్గా ఒక 15 to 20 మినిట్స్లో మీరు బయటికి వెళ్ళాలి, నీట్గా గ్లోయింగ్ స్కిన్ ఉండాలి, అండ్ పార్టీ వేర్ కంటే ఇమీడియట్గా వెళ్ళాలి, వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటే చక్కగా ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి శనగపిండి కొంచెం తీసుకోవాలి. అలాగే రాగిపిండి ఏంటంటే మన డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోవటానికి, ఫేస్ ఇన్స్టెంట్గా గ్లోకి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది రాగిపిండి. అలాగే పాలు, కొంచెం నిమ్మరసం. నిమ్మరసం నేను చాలా వీడియోస్లోనే చెప్తూనే ఉంటాను. మీకు ఇచ్చింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉండి, బ్లడ్ కారటం కానివ్వండి, లైక్ మొటిమల నుంచి బ్లడ్ వస్తూ ఉంది, దానికి మాత్రం ఇది యూజ్ చేయద్దు. ఎందుకంటే చాలా మంట వస్తుంది కాబట్టి. అలాంటి వాళ్ళు కాకుండా మిగిలిన ఎనీ స్కిన్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలాంటి బ్లడ్ కనుక అలా వస్తూ ఉంటే మీరు దీన్ని నీట్గా స్కిప్ చేసేసి దీని ప్లేస్లో పెరుగు తీసుకోవచ్చు. పెరుగు వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దట్టు ఇంట్లో మనం తోడుబెట్టిన పెరుగే తీసుకోవాలి. అలా మీరు సమపాలలో తీసుకోవాలి. ఇప్పుడు రాగిపిండి 1 స్పూన్ తీసుకుంటే శనగపిండి కూడా 1 స్పూన్ తీసుకోవాలి. దాన్ని పాలతో మ్యాక్సిమం ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం టైం టేకెన్, అంటే మనం బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా తీసుకోవాలి. మీకు ఇలా ఉండాలి, అంటే ఈ మాత్రం వదులుగా ఉండాలి. ఎందుకంటే ఇది స్క్రబ్ కాబట్టి, ప్యాక్ కాదు స్క్రబ్ కాబట్టి మీకు ఇలా ఉండాలి. సో దీన్ని కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని స్కిన్ మీద ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. మీరు నమ్మరు, నిజంగా ఈ స్క్రబ్ అనేది స్కిన్కి ఎంత బాగా పనిచేస్తుందంటే, మీరు ఎనీ పార్టీ వేర్ మేకప్ వేసుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా గ్లోయింగ్ ఉంటుంది. దీని మీద ఏ క్రీమ్ రాసుకున్నా, ఏం రాసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చక్కగా పనిచేస్తుంది. సో ఇలా మీరు ఒక 10 to 15 మినిట్స్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ బౌల్ తీసుకొని పాలలో ఇలా నీట్గా డిప్ చేసుకొని పాలతోనే దీన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా కంప్లీట్గా పాలతోనే నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు జస్ట్ వాటర్ పెట్టి వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీని మీద క్రీమ్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎనీ సీరం అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా మేకప్ వేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఇది నైట్ చేసుకునే వాళ్ళు, నైటే చేసుకుంటున్నాం, ఎటువంటి పార్టీ వేర్ కానీ ఏది లేదు అనుకునేవాళ్ళు తప్పకుండా ఎనీ ఆయిల్ అప్లై చేసుకోండి. ఏ ఆయిల్ లేకపోతే అట్లీస్ట్ కొబ్బరి నూనెన్నా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అట్లీస్ట్ నైట్ సీరమ్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకుంటే ఇంకా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. లేదా ఇన్స్టెంట్గా కూడా మనం బయటికి వెళ్ళాలి అంటే ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రాగిపిండి శనగపిండి కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో, పాలు నిమ్మరసంతో కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో, మీ స్కిన్ చాలా అంటే చాలా స్మూత్గా గ్లోయింగ్గా వచ్చేటట్టుగా మీ స్కిన్ని తయారు చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్క్రబ్గా అలాగే గ్లోయింగ్కి రెండింటికి ఇన్స్టెంట్గా పనిచేస్తుంది ఈ ప్యాక్ అనేది. సో ఇది క్లీన్ చేసుకున్నాక ఎలా ఉంటుందనేది చూపిస్తాను. చూడండి, నేను ఇన్స్టెంట్గా జస్ట్ 15 మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసిన తర్వాత స్కిన్ అనేది ఎంత అంటే ఎంత నీట్గా అయిపోతుంది. దీనికి మీరు సోప్ పెట్టడం మాత్రం అస్సలు చేయొద్దు. ఇది కడిగిన తర్వాత వెంటనే సోప్తో వాష్ చేసుకోవాలి అనేది మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది అయిన తర్వాత మీరు ఎనీ క్రీమ్, ఏ క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇలాగే ఉంచుకున్న
చక్కగా గ్లోయింగ్ ఉంటుంది. జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ కొబ్బరి నూనె నైట్ టైంలో అయితే కనుక అలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా అమేజింగ్ రిజల్ట్స్, చక్కగా మెరిసే చర్మం అనేది మీరు చూస్తారు. ఇది రెగ్యులర్గా చేసుకోవటం వల్ల చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఒక 1.5 మంత్ రెగ్యులర్గా చేసుకునే ప్రయత్నం చేయండి. డెడ్ స్కిన్ ఉన్నవాళ్ళు, బ్లాక్ హెడ్స్ ఉన్నవాళ్ళు, అలాగే మొటిమల తర్వాత ఏర్పడే నల్ల మచ్చలు అలాంటివన్నీ కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఒట్టి శనగపిండితో మంచిగా నీట్గా ఎలా మనం మన స్కిన్ని స్మూత్ చేసుకోవచ్చో హోప్ యూ చాలామందికి నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ శనగపిండి లేని వాళ్ళు కూడా మామూలుగా శనగపప్పు ఇంట్లో ఉన్న చక్కగా మిక్సీ ఆడించుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి దొరికే ఈ ఐటెంతో మన స్కిన్ ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందనేది చూసారు కదా. హోప్ యూ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.